ఎక్కడో కాదు అమెరికాలో ఉండోడు కూడా సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు అంటున్నారు రాజధానిలో ఉండే మహిళల్ని మరీ కించపరుస్తున్నారు మహిళల్ని కించపరిచిన వాడు ఎవడో భూమి మీద బట్ట కట్టలేదండి వెనక పురాణాల మహాభారతం కానించి గుర్తుపెట్టుకోండి దుర్యోధనుడు కూడా నూట ఒక్క మంది ఉన్నారన్నాడు అట్టే నూట యాభై ఒక్క మంది ఉన్నారని మీరు విర్రవీగుతున్నారే దుర్యోధనుడు కూడా మట్టి అయిపోయారు పాండవల చేతులు ఇవాళ ఇప్పుడు ఐదుగురు ఉండరా ఇరవై మూగురు మంది కలిసారా కదండి ప్రజలు ఆలోచిస్తారు పార్టీలు ఉంటాయి పోతే ప్రజలు ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటే మీలాంటి వాళ్ళు మస్ట్ మట్టి కొట్టుకుపోతారు పరిపాలన బాగుంటేనే మళ్ళీ గెలుస్తారు పరిపాలన లేనంత కాలం మీరు ఇబ్బంది పడతారు ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అన్న రోజే మీకు మంచి పేరు వస్తుంది ఇక్కడ మూడు రాజధానుల మీద మీరు స్టాండ్ అయినంత కాలం మీరు ఇబ్బంది పడతారు అమరావతి అంటే అజరామరణమైనది దానికి సాగు లేదు ఏదైనా ఏదైనా సరే మీరు పదవి పదవి అది గుర్తుపెట్టుకోండి ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని అనండి అన్ని ప్రదేశాల అభివృద్ధి చేయండి అప్పుడు మీ పరిపాలన బాగుందని జనం అనుకుంటే అప్పుడు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు రెండు రెండు వేల రెండు వందల యాభై పెంచుకుంటున్నారు ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయింది రెండు వేల రెండు వందల యాభై కాదు రెండు వేల ఐదు వందలు చేయాలి చేయలేదు చన ఇస్తున్నారు చేయలేదు వాలంటీర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు సార్ వాలంటీర్లు కొట్టడందండి పోలీసులను కానీ నాయకులను ప్రజలను కానీ వార్డు పొయ్యి ఇళ్ళమంటోళ్ళని కూడా అక్కడక్కడ దౌర్జన్యాలు చేయటం అధికారం అనేది మీ చేతుల్లో ఉండాలి వాలంటీర్ చేతుల దాకా గుర్తుపెట్టుకోండి వాలంటీర్ చేతుల్లోకి రాజుగారి అధికారం వాలంటీర్ చేతుల్లో పోతే అది ఎంత ఇబ్బందో రాజుగారికి అది గుర్తుపెట్టుకోండి పరిపాలన చేయడానికి మీకు అవకాశం ఇవ్వడం వాలంటరీ ఆయన ఆయన స్వతంత్రంగా ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులన్నీ మీ మీద పడతాయి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకొని పరిపాలన మీ దగ్గరను పెట్టుకొని మంచి మంచి సలహాలు తీసుకొని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని ఇక్కడే అమరావతిని డెవలప్మెంట్ చేసి అన్ని ప్రదేశాలను డెవలప్మెంట్ చేసి సంక్షేమ పథకాలు కూడా తీసుకొని మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఇప్పటికైనా ఇబ్బంది లేదు ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో మంచి మంచి కంపెనీలు వస్తాయి మీరు తలుచుకుంటే తీసుకురండి పోలవరం కంప్లీట్ చేయండి ప్రతి ఒక్క దానికి ప్రతిపక్షాల వాళ్ళ మీద పడబాకండి అసలు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మూడు రాజధానుల వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ వాదన మూడు రాజధానుల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు కాదండి అసలు రాజధాని గురించి ఆలోచించబోకండి ముందు అభివృద్ధి చేయండి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయండి ఉన్న కంపెనీలు ఎందుకు బాగొట్టారండి రివర్స్ టెండరింగ్ అని ఎందుకు ఇబ్బంది పెట్టారు ప్రకాశం జిల్లా వచ్చిన పేపర్ కంపెనీని ఎందుకు బాగానిచ్చారు శ్రీ సిటీలో వచ్చిన మొబైల్ షాపుల మొత్తాన్ని ఎందుకు ఎందుకు బాగానిచ్చారు మోడీ గారు మీరు గట్టిగా ఉంటే మోడీ గారు ఎంతైనా ఫండ్స్ ఇచ్చేవాళ్ళుగా మీరు ఎప్పుడైతే వాళ్ళతోటి లాలు పడ్డారో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సోమి రెడ్డి గారు అంతకుముందు క కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు బీజేపీ గట్టిగా మాట్లాడారు ఒకే రాజధాని ఒకే రాష్ట్రం కావాలి అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి పరిపాలన కాదు రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ చేయండి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టబాకుండానే ఇంతకు ముందు ఉండదు ఇప్పుడు సోమి వీర్రాజు విష్ణుకుమార్ రాజు గారు ఏమంటున్నారు విమర్శిస్తారు ఏం సార్ సోమి వీరరాజు గారు ప్రతిపక్షాల వాళ్ళ గురించి పావుగొంట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రెండు నిమిషాలు మాట్లాడతారేంటి మీకు మీరు ప్రతిపక్ష హోదాలో ఉండారని ఫీల్ అవుతున్నప్పుడు ప్రతిపక్షంగా మీ అభిప్రాయం ఏంటంటే పాలపక్షం చేసే ప్రతి ఒక్కదాన్ని విమర్శించటం నేర్చుకోండి విమర్శించి ఇంకా ఏం కావాలి ఆంధ్రప్రదేశ్కి ఇంకా మేము మీరు వచ్చి అడుక్కోండి అని వాళ్ళని తీసుకెళ్ళి బీజేపీ పెద్దల కాడ కూర్చోబెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అది చేయండి సార్ ఎస్సీ అభివృద్ధి కోసమే కదా ఎస్సీఎస్టీ కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి దాని గురించి ఎస్సీ ఎస్టీ అభివృద్ధి అనేది ఈ గవర్నమెంట్లో అసలు జరగదండి ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ వాళ్ళని బాగా పైకి తీసుకురావాలని అనుకుంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకి ఏం చేసిందనేది ఎస్టీఎస్టీలు కూర్చొని మాట్లాడుకోండి దాన్ని వివరంగా చెప్పి వారికి పొడిగించాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీలు బాగుండాలని ఈ గవర్నమెంట్ అనుకుంటే వాళ్ళు భూములు లాక్కోరండి వాళ్ళ ఇప్పుడు మూడు మూడు తరాలైంది దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ నాడు ఈ భూములన్నీ మీరు లాగేసుకున్నారు వాళ్ళని కొట్టేశారు చంపేశారు ఎవరో ఇక్కడ ఎస్సీ ఎస్సీల ట్రాక్టర్తో తొక్కించారు మీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు వాళ్ళనేమనలేదు ఇక్కడ చేశారు మండలం చేశారు వాళ్ళనేమనలేదు పరిపాలన సక్రమంగా చేయటం శిరోమండలం చేయటం ఏంటి ఎస్సీ భూములు లాక్కోటం ఏంటి ఎస్సీ ఎస్టీలకు భూములు ఇక్కడ దాదాపు పదిహేను వేలు భూములు కట్టించారండి మోడీ గారు సహాయంతో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పదిహేను లక్షలు ఇల్లు కిట్కో ద్వారా అవి ఇంతవరకు ఇవ్వలేదు అంటే అప్పుడు ఏంది ఆ ప్లాన్ రెండు రెండు బెడ్రూములు డబల్ డబల్ బెడ్రూములు ఇల్లు కట్టించారు మీరు ఇప్పుడు ఒక సెంట్ ఇస్తానంటున్నారు ఒక సెంటే ఒక సెంట్లో మీరు కట్టలేరు మీరు నమూనా కూడా చూపించారు ఇల్లు ఆ నమూనా చూసిన వాళ్ళు ఎవరో ఆ ఆఫీసర్స్ కూడా సార్ సార్ ఇది కరెక్ట్గా సార్ అని మీరు చెప్పారు మీరు ఎన్నికెళ్ళిపోయారు ఈ డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తే పేదలో పదిహేను లక్షలు ఇల్లు ఇస్తే పదిహేను లక్షలు ఇంటూ మూడు దాదాపు నలభై ఐదు లక్షల ఓట్లు మీకు పడవవు అది మీ అభిప్రాయం రాబోయే రోజుల్లో నలభై ఐదు లక్షల ఓట్లు పడపోతే మీరు ఓడిపోయినట్టే గుర్తుపెట్టుకోండి అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు అది డబల్ బెడ్రూమ్ ఇల్లు చూసిన తర్వాత మీ సెంటు భూమికి ఎవరు ఒప్పుకోరు అది గుర్తుపెట్టుకోండి సార్ కిట్కో ఇల్లు ఇవ్వండి దీపావళికి ఇస్తారో సంక్రాంతికి ఇస్తారో మీరు ఇవ్వండి ఎస్సీ ఎస్టీని ఆదుకోండి వాళ్ళ భూముల మీద మీరు పోబాకండి వాళ్ళ మీద కేసులు పెట్టబాకండి వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంఖ్యలు వేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్టివ్ పెట్టి మళ్ళీ వాళ్ళని జైల్లో పెట్టబాకండి చాలా తప్పులు చేశారు సార్ సరి చేసుకోండి సరి చేసుకుంటేనే మీకు భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీలు అందరూ మీ పరిపాలన నచ్చితేనే మళ్ళీ మీ ఓట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తారు లేదనుకుంటే ఆల్రెడీ ఇవాళ పెట్టకపోయినా మీరు ఓటింగు కరోనా సాగుతో కరోనా సాకుతోటి స్కూళ్ళు పెట్టారు కరోనా సాకుతో స్కూల్ పెట్టారు కరోనా సాగుతోటి భారీ షాపులు తెచ్చారు కానీ ఓట్లు వేయించకూడదంట వృద్ధులు వాళ్ళు వీళ్ళు వస్తారు నొక్కుతారు దాని మీద ఏలు మద్దలు ఉంటాయి అవి స్ప్రెడ్ అవుతాయని పెద్ద పెద్ద నాయకులు సలహాదారులు చెప్తున్నారు సరేనండి మీ గవర్నమెంట్ మీరు ఏది చేస్తే చేయండి ఇప్పుడు ఏదైనా పెట్టుకోండి మీరు ఇవాళ కాదు ఆరు నెలలకు కాదు ఇంకొక సంవత్సరానికి పెట్టినా సరే స్థానిక సంస్థలు ఎలక్షన్లో మీరు చేసే అకృత్యాలు మొత్తానికి మీకు యాంటీ అవుద్ది మీ పరిపాలన నచ్చట్లేదు మీరు పద్ధతి మార్చుకొని పేద ప్రజలకి అందరికీ మంచి చేసి పెన్షన్లు పెంచి ఇసుక పాలసీని ఇంకా తీసేయాలండి ఎవరికో అప్పు చెప్పటం కాదు గవర్నమెంట్ మీ దగ్గరలో పెట్టుకోండి ఇసుక డోర్ టు డోరు వాళ్ళే తో తోలుకోమనండి ఫ్రీగా ఇసుక పాలసీ మార్చేసి పెన్షన్లు పెంచి రాజధానిలో ఎస్సీ 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 రైతులకి కౌళ్ళు వేసి పారిశుధ్య కార్మికులకి డబ్బులు ఇచ్చి ఎనిమిది నెలలు అవుతున్నాడు జీతంలో ఇక ఏంది ఏందంటారు సార్ మీ సలహాదారులకి మీరు పెట్టుకునే లాయర్లకి మీరు డబ్బులు ఇవ్వట్లేదండి నెల కాకముందే మీరు జీవోలు పాస్ చేసి కోట్లు కోట్లు ఇస్తున్నారే పేద ప్రజలు అండి వేసేది రేపు పొద్దున మీ సలహాదారులు కాదు మీ జడ్జిలు గారు కాదు మీ లాయర్లు ఓట్లేయరు గుర్తుపెట్టుకోండి ఇంకో నూట యాభై ఒకటి కానీ నూట అరవై ఐదు సీట్లు ఇవ్వాలన్నా ఏమన్నా చేయాలన్నా ఈ పేద ప్రజలే మీ పరిపాలన నచ్చితేనే ఈ పేద ప్రజలు ఈ పారిశుద్ధి కార్మికులు ఈ ఆశా వర్కర్లు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రైతులు రైతులు అందరూ ఓట్లు వేస్తేనే రేపొద్దు మీరు కలిసారు మీ పరిపాలన నచ్చితేనే ఎవరికి అన్యాయం చేయబాకండి ఆల్రెడీ ఇప్పటివరకు అన్యాయం చేస్తున్నారు దీన్ని సరి చేసుకొని అందరికీ న్యాయం చేయాలి ఒకే రాజధాని ఒకే రాష్ట్రం కావాలని మేము రైతులు రైతులు ఇవాళ రోజున రాష్ట్రం మొత్తం ఎంత అల్లాడిపోతున్నారు ఇంకా సర్వేలు కాలేదు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి మీ ఆఫీసర్స్ అసలు వెళ్ళట్లేదండి ఫీల్డ్ వర్క్ చేయట్లేదు సార్ మీకు మీ దాకా రాలేదేమో ఫీల్డ్ వర్క్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్ వర్క్ చేయమనండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుకు రమ్మానండి ఏఓ గారిని ముందుకు రమ్మానండి వాళ్ళకి సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వండి వాళ్ళకి సబ్సిడీ మీద ఇవ్వండి అకాల వర్షాలు పడుతున్నాయి విత్తనం వేసిన గంటలోనే వర్షాలు పడుతున్నాయి మళ్ళీ కుళ్ళిపోతున్నాయి రైతు చాలా ఇబ్బందులే ఉన్నాడు గిట్టుబాటు రేట్లు లేవు పత్తిలో తేముందని కొంటలేదు ఇక్కడ ఏమన్నా నాలుగు వేలు కొంటున్నాడు అక్కడ ఆరు వేలు కమ్ముకుంటున్నారు అదే చూసేకి సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఇక్కడ అమరావతిలో ఉన్న మహిళల్ని ఇబ్బంది పెట్టకుండా పీడాచ్లు అనకుండా వాళ్ళని గౌరవంగా చూసుకొని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని అనాలని మేమంతా ఆశిస్తున్నాము జై అమరావతి జై జై అమరావతి మహిళలపై జరుగుతున్న దాడులు ప్రభుత్వానికి కనిపించట్లేదు అంటారా మహిళల పై జరిగిన దాడులు ప్రభుత్వమే చేపిస్తుంది సార్ ఇంకా కనపడేదేంటి ఇప్పుడు మేము చాలామందిని పోలీస్ ఆఫీసర్లు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటి సార్ ఏంటి సార్ అంటే పైనుంచి మాకు ఇలా ఆర్డర్ వస్తున్నాయండి మేము ఇలా కంట్రోల్ చేయలేకపోతున్నాము మీ మిమ్మల్ని చూసి మాకు ఏడుపు వస్తుందండి మేము మీ దగ్గరే మేము ఉంటున్నాము మీరు మాకు భోజనం పెడుతున్నారు తింటున్నారు తింటున్నాము మీ రుణమే తీర్చుకోలేదండి మరి మీకు మాకు అవినాభ సంబంధం ఉంది పల్లెటూరులో ఉండే రైతులు ఎలా ఉంటారో తెలుసు మాతోటి మీరు మంచిగానే ఉంటున్నారు మాకు పైనిచ్చే వచ్చే ఆర్డర్స్ నుంచి మేము ఫాలో మొన్న జైలు బరోకి జైలు బరో అంటే ఏంటంటే అంటే జైలు ప్రాంగణంలోకి ఎవరినే రానియకుండా ఉంటాం జైలు బరో అంటారు ఏది మేము చదువుకోలేదండి మా పరిధిలో మాకు తెలిసింది అది జైలు బరో అంటే జైలు దగ్గర ఉండకుండా ఎక్కడో ఉండి వచ్చే వచ్చే లేడీస్ మొత్తాన్ని ఆ సూదులతోటి పొడిచి ఆ ఎత్తి ఎత్తి ఇసిరిసేసి లేడీ కానిస్టేబుల్ గారు ఇసులు మా అసలు అది చెప్పే పని కాదండి అది మానవత్వం లేని వాళ్ళు చేస్తారండి ఆఫీసర్ ఆఫీసర్ కావచ్చు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయొచ్చు వీళ్ళు వచ్చి మీ మీద పడి లేకపోతే జైలు గోడలు బద్దలు కొట్టుకొని అందుట్లో ఉన్న ఖైదీలని విడిపించబోటాన్ని రాలేదండి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళకి సానుభూతి కోసం మీకు అన్యాయం జరిగింది మేము ఉన్నాము మీరు ధైర్యంగా ఉండండి లోపల మీరు ఇబ్బంది పడి ఏమైనా చేసుకుంటారేమని మేము అక్కడ ధైర్యం కోసం వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో రాలేదండి అలాంటి వాళ్ళని కూడా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ గుంటూరు రోళ్ళని తీసుకొచ్చాము నలబాడు నలబాడు నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చాము తాడికొండ ఎక్కడ పడితే ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్కి ఇసురు వేశారు వాళ్ళ వ్యానులు తీసుకొచ్చి ఆడబడేసారండి కనీసం మంచినీళ్ళు కనీసం బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఏమైపోద్దు చచ్చిపోయినా మీకు పర్లేదండి కొంచెం మానవత్వం సాటుకోండి మేము ఎవరి కోసం పోరాటలేదు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మొత్తం ఆంధ్రా వాళ్ళే ఒకే రాజధాని కావాలి ఒకే రాష్ట్రం కావాలనుకున్నవాళ్ళే మీరు మీరు అనుకోవట్లేదా సార్ మీరు మన మనసులోనే ఏమన్నా ఒకే రాజధాని కావాలనుకొని పైకి ఏమైనా మూడు రాజధానులకు మద్దతు ఇచ్చి జైలు బరువకొద్దు మూడు వందల రోజులు చేయొద్దు మూడు వందల యాభై రోజులు చేయొద్దు రెండు వందల యాభై రోజులు చేయొద్దు అండి ఇది మా బాధ సార్ భూమి ఇచ్చిన వాడు బాధ మీ జీతం ఒక నెల రాకపోతే మీరు ఎంత బాధపడిపోయి గవర్నమెంట్ మీద మీ ఆఫీసులను అడిగి ఎంత ఎంత ప్రెజర్ చేస్తారో మా భూమి పోయి తాతలనుంచి భూమి పోయి ప్రతిరోజు ఏడిపోయి మాకు సరైన రేత్రి మొగలు ఏడవటం పొగలు టెంటుల్లో కూర్చోవటం రేత్రి ఏడవటం పొగలు టెంటులో కూర్చోవటం మా భూమి ఇచ్చాను సార్ మాకు మాకు అది రూపాయలు రావచ్చు రెండు రూపాయలు రావచ్చు ఎంతనే రావచ్చు మా భూమి మా దగ్గర ఉంటేనే మాకు విలువ అందుట్లో ఎంత పండినా మేము అమ్ముకొని మాకు చాలు సార్ ఒడ్లు పండించుకొని తిన్నా సరిపోయిద్ది మేము తిని పది మందికి పెట్టేవాడే రైతు మా భూమిని లాక్కొని మీరేం చేయకూడదు అని అనుకుంటే అటు సార్ జై అమరావతి జై జై అమరావతి థ్యాంక్ యూ సార్